హలో, డబ్బు రెడీగా ఉందన్నా? ఎక్కడ రమ్మంటావు? నీకు ఇన్ఆర్బిట్ బాల్ తెలుసా? తెలుసు. సెల్లార్కి వచ్చాయి. అన్నా, నేను వచ్చే వరకు లోపల వాళ్ళు జాగ్రత్త. అలాగన్నా. బ్యాగ్ తీసుకోరా, డబ్బులు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడు. కరెక్ట్గానే ఉన్నాయన్న. వదిలే, మీ వాళ్ళని వదిలేస్తానే లేదు తర్వాత సంగతి. ఇంతకు ముందు నన్ను మోసం చేసిన వాళ్ళని బతకనిచ్చిన దాఖలాలు లేవు. సార్, ఎన్నో బ్యాంకు దోపిడీలు, మర్డర్లు చేసిన నటోరియస్ క్రిమినల్ దొరికాడు సార్. దేవుడా, ఎవరో చూసి ఎవరు అనుకుంటున్నారు? గౌర్బాయ్, ఏయ్, బండి తీసురా. ఏంటి సార్, ముసుగేశారు? పెద్ద పెద్ద క్రిమినల్స్ దొరికినప్పుడు జనాలకు ఫేస్ తెలియకుండా ఇలానే చేస్తాం. పదా, ఈ సినిమా అయిపోయినట్టే పార్టీ షిఫ్ట్ అయిపోదాం. పాప, ఇప్పుడు ఇన్ని అరెస్ట్ చేస్తారు, నాన్న చెల్లి ఎక్కడ వరకు కూడా తెలీదు. ఎంతకీ ఏ స్టేషన్ తీసుకెళ్తున్నారంట? స్టేషన్ కాదురా, స్టూడియోకి. ఈ ప్లాన్ ఎప్పుడు వేసావురా? ఏయ్, ఆ బ్యాగ్ లో 2 కోట్లు ఉన్నాయి, పట్రా. ఏంటి పోలీస్ స్టేషన్ లో ఉంది? ఎస్ఐ గారండి, బాబు కానిస్టేబుల్. ఏవండి, నన్ను ఎవరనుకుని అరెస్ట్ చేశారండి? నా పేరు మాణిక్యం సార్, ఒకసారి చెక్ చేసుకోండి సార్. నార్మల్. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న అంతర్జాతీయ మాణిక్యానికి ముంబై మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ వర్గాలు. హైదరాబాద్ మరియు ముంబై దాడుల వెనుక ఉన్నాయి కదా అని తండ్రి పిల్లోడి దావూద్ ఇబ్రహీం చేస్తారా? నమస్కారం అండి. నమస్తే. చెప్పరా. వాళ్ళిద్దరు కొట్టలేదు, ఊళ్ళంతా మంటలు పుట్టిపోతుంది. అంతా ఓకేరా? 10,000 ఎస్ఎంఎస్ కి 2,000. నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కి వెళ్ళి బతుకుతాం అనుకున్నాను రా, కానీ ఈ భూమి మీద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇంతకంటే ఎక్కడ?